वेलकम टू हेल्थ टाइम मनला चाला मंदिकी सायंत्रम अयेसर की काळ्ळल्लो अलसट लेते नोप्पुलु वापुलु कनिपिस्तुंटायि वाळ्ळल्लो 30-40% दाका वेरिकोस् वेन्स् समस्य उंटुंदि कानी आ समस्य कुटुंदनि गुर्तिंचलेकपोये वाळ्ळु चाला मंदि उंटुंटारु मरि वेरिकोस् वेन्स् अने समस्य पैकि कनिपिंचकुंडा कूडा सिरलु पैकि तेलि कनिपिंचकुंडा कूडा उंटुंदा काळ्ळल्लो नोप्पुलनु वापुलनु लेते बरुवेक्किनट्टुगा उंडे लक्षणालनु वेरिकोस् वेन्स् अनि एप्पुडु अनुकोवालि रेस्ट्लेस् लेग् సిండ్రోమ్ అంటే ఏంటి లేజర్ ట్రీట్మెంట్ తో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజవి కొప్పాల గారిని అడిగి నమస్తే అండి నమస్కారం అండి ఈ కాలలో నొప్పులు వాపులు లేకపోతే సాయంత్రం అయ్యేసరికి బరువెక్కినట్లు ఉన్నాయి అనుకునే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం అండి వాళ్ళలో ఎక్కువ రీజన్ ఇదే ఉండి ఉంటుందా లేకపోతే ఏమైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉంటుందా లేకపోతే ఏజ్ తో పాటు ఈ సింప్టమ్స్ ఉండొచ్చా లేకపోతే డయాబెటీస్ లాంటి సింప్టమ్స్ అయి ఉండొచ్చా రైట్ అండి సో బేసికలీ ఈ వెరికోస్ వెయిన్స్ లో కాళ్ళ నొప్పులు వస్తుంది అలాగే షుగర్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉంటే కాళ్ళ నొప్పులు వస్తాయి అలానే వయసు పెరుగుతున్న కొద్ది కొన్ని న్యూరోపతిక్ చేంజెస్ రావడం వల్ల కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి ఇలా కాళ్ళ నొప్పులకు చాలా కారణాలు ఉంటాయండి బట్ డే అంతా పెరుగుతున్న కొద్ది డే అవుతున్న కొద్ది కాళ్ళు లాగటము కాళ్ళు బరువెక్కటము కాళ్ళ నొప్పులు వేయటము ఇవి యూజువల్గా వెరికోస్ వెయిన్స్ లక్షణం అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ వెరీ కామన్ అంటే వెరికోస్ వెయిన్స్ ఇన్సిడెన్స్ అంటే వెరికోస్ వచ్చే ఛాన్సెస్ 15-16% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ వెరికోస్ వెయిన్స్ అంటే మనం రోడ్డు మీద వెళ్ళి 100 మందికి బలవంతంగా తీసుకొచ్చి స్కానింగ్ చేసి చూసామంటే 16 మందికి వెరికోస్ వెయిన్స్ ఉంటాయి సో బికాజ్ ఇట్స్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండ్ బికాజ్ ఆ కామన్ ప్రాబ్లం చాలా అన్డయాగ్నోస్డ్ ఉంటుంది చాలామందికి ఈ ప్రాబ్లం ఉందని తెలియదు కాబట్టి మనం ఇంకో విధంగా ఏమి ఎక్స్ట్రాపోలేట్ చేయొచ్చు అంటే వెరీ కామన్లీ కాళ్ళు బాగా పీకటం సాయంకాలం అయితే కాళ్ళు లాగటం కాళ్ళు వాచడం ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణం అని మనం డెఫినెట్గా ఇన్ఫర్ చేసుకోవచ్చు ఒక కాల్ చూద్దాం హలో హలో నమస్తే చెప్పండి హలో నమస్తే డాక్టర్ గారు వింటున్నారు చెప్పండి మీ క్వశ్చన్ అడగండి హలో మీ టీవీ వాల్యూమ్ కట్టేసి మాట్లాడండి మీకు వినిపిస్తుంది అప్పుడు మీ పేరు ఏంటండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు మళ్ళీ ట్రై చేయండి కాల్ అయితే అందరిలో వాపులు కానీ లేకపోతే ఇట్లా నొక్కితే పిట్టింగ్ గుంట పట్టినట్టు ఉండడం ఇలాంటి లక్షణాలు ఉంటాయండి ఇంకేమైనా సమదర సింప్టమ్స్ కూడా అవకాశం ఉంటుందా అందరిలో అలా వాపులు ఉండాలి సో బేసిక్లీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు కొంతమందికి మనం ఈ టీవీ షోలో చూపించినట్టుగా కాళ్ళు ఎర్రపట్టము కాళ్ళు నల్లపట్టము అని ఉంటుంది కొంతమందికి వెయిన్స్ ఉబ్బి కనిపిస్తాయి మరికొంతమంది కాళ్ళు వాపులు ఉంటాయి కాళ్ళు ఏమైనా నొక్కితే లొత్తపడుతూ ఉంటాయి ఇలాగా రకరకాల సింప్టమ్స్ ఉంటాయి అందరికీ అన్ని సింప్టమ్స్ అదే ఆర్డర్లో రావాలని ఎటువంటి రూల్ కూడా లేదనమాట సో కొంతమందికి ఎక్కువగా వెయిన్స్ కనిపించినట్టు ఉంటాయి కొంతమందికి వెయిన్స్ బయటికి కనబడకుండా కాళ్ళల్లో వాపులు వస్తాయి ఇన్ఫాక్ట్ 70% ఆఫ్ ద పీపుల్లో బయటికి వెయిన్స్ కనిపించవు కనిపించకుండానే లోపల బ్లాక్ అవ్వటము పుళ్ళు పట్టము కాళ్ళలో వాపు రావడం జరుగుతాయి సో దేర్ ఇస్ నో సచ్ రూల్ అండి సో ఇది నా క్లినిక్లో ఏమవుతుందంటే చాలామంది ఆల్మోస్ట్ రోజుకు ఒక 60-70 మంది వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్ వస్తారు కాబట్టి బయట వాళ్ళు కంపేర్ చేసుకుంటుంటారు అనమాట కంపేర్ చేసుకొని అసలు వీరికి ఇలా ఉంది నాకు లేదు కదా నాకు వెరికోస్ లేదని అనుకుంటుంటారు అలా అనుకోకూడదండి దీనికి వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయన్నమాట సో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ సింప్టమ్స్ 10-15 మనం డిస్కస్ చేసుకున్నాం కదా వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కూడా వాళ్ళకి నిల్చున్న పొజిషన్ ఒకసారి స్కాన్ చేసి ఇవాల్యుయేట్ చేసి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి అప్పుడు ట్రీట్మెంట్ చేయాలి కానీ వాళ్ళుగా నాకు ఇది డాక్టర్ గారు చెప్పారు నేను విన్నాను నాకు మాత్రం ఇది లేదు కాబట్టి ఇది ఉండకపోవచ్చు అనుకోవడం పొరపాటు అవుతుంది తిరుపతి గారు కాల్ చేద్దాం తిరుపతి గారు మేడం నమస్తే చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు నమస్తే మేడం చెప్పండి గారు నమస్తే సార్ చెప్పండి హలో సార్ మాకు దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి సార్ అయితే 20 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ కాగానే ఈ కాళ్ళ చుట్టూ కాళ్ళు ముఖాల చుట్టూ ఈ మోచేతులు మోకాలల్లా సుట్టులు వస్తాయి సార్ బాగా ఈ వేళ్ళల్లో కూడా రైట్ సో యా ఈవినింగ్ అవుతున్న కొద్ది వేళ్ళల్లో చుట్టూ రావటము కాళ్ళు చుట్టూ రావడం ఇది ప్రాబబ్లీ వెరికోస్ వెయిన్స్ రిలేటెడ్ కాకపోయి ఉండొచ్చు అండి బట్ డెఫినెట్గా మిమ్మల్ని ఒకసారి ఇవాల్యుయేట్ చేసి చూడాలి సో మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి వస్తే మీకు ఒకసారి స్కాన్ చేసి చూస్తాము మా పరంగా వెయిన్స్ ఏమైనా ఉన్నాయా వాస్కులర్ ప్రాబ్లం ఉందా అక్కడ ఐడెంటిఫై చేస్తాం బట్ ఒకవేళ లేని పక్షంలో ఒక మంచి జనరల్ మెడిసిన్ డాక్టర్ని కలిస్తే మీకు ఏమైనా ఆర్థరైటిస్ ఇట్లాంటి సమస్యలు ఉన్నాయా కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి ఒంగోలు నుంచి సుధా గారు సుధా గారు సుధాగర్ నమస్తే చెప్పండి నమస్తే అండి నా పేరు శివ అండి అంగోల్ నుండి కాల్ చేస్తున్నాను చెప్పండి గారు సార్ మా మదర్ కి వెరికో వీన్స్ ఉందండి అంటే ఈ వెరికో వీన్స్ లో కూడా అది ఏదో కేటగిరీ అండి బీవీటీ అంట డీప్ ఇన్ థ్రాంబోసిస్ యాక్చువల్లీ మేము ఏంటంటే ఇక్కడ ఫస్ట్ చెన్నైలో ఇక్కడ జనరల్ హాస్పిటల్ చూపించాం
ఒక 6 మంత్స్ మెడిసిన్ వాడితే చాలు అన్నారు, వాడేమో డిశ్చార్జ్ పంపించేశారు సార్. ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం చెప్పండి, ఇప్పుడు ఏంటి సమస్య, ఆవిడ సింప్టమ్స్ ఏం చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది ఒక ఆల్మోస్ట్ కాలు కింద సో బేసిక్లీ మన కాళ్ళలో రెండు రకాల వెయిన్స్ ఉంటాయండి. కొన్ని చర్మం కింద ఉంటాయి, ఆ చర్మం కింద ఉండే వెయిన్స్లో కూడా రక్తం కింద నుంచి పైకి వెళ్తుంది. అలా కళ్ళకి కనిపించకుండా లోపల చొచ్చుకొని కొన్ని వెయిన్స్ ఉంటాయి, వాటిని డీప్ వెయిన్స్ అంటాం. వాటిలో కూడా రక్తం కింద నుంచి పైకి వెళ్ళాలి. ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో బ్లడ్ సరిగా పైకి వెళ్ళలేక కిందకు వచ్చి ఉండిపోతే దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. అండ్ కొన్నిసార్లు ఈ వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల, డిలే చేయడం వల్ల, ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల, లేదంటే వేరే ఏ కారణాల వల్ల కూడా కొన్నిసార్లు ఈ క్లాట్స్ లాంటివి ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఏర్పడి అవి లోపలికి వెళ్ళి డీప్ వెయిన్స్ని కూడా బ్లాక్ చేసేస్తాయి. సో ఈ డీవీటీ అనేది మీకు వచ్చిందన్నమాట. ఒకసారి డీవీటీ వచ్చిన తర్వాత మందులు, ఉత్తమ మందులతో ట్రీట్మెంట్ చేస్తే డీవీటీలో 60%లో ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోతుంది. 40% పేషెంట్స్లో మాత్రం కాలు నల్లగా తరచూ వాపు వస్తూ, ఫ్రీక్వెంట్లీ వాపులు వచ్చుకుంటూ ఉంటుందన్నమాట. దాన్ని పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటారు. సో మీ మదర్కి ఇప్పుడు పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ ఉంది. సో పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ 6 వీక్స్, డీవీటీ వచ్చిన ఫస్ట్ 6 వారాల్లో లోపల ఒక బెలూన్ పెట్టి క్లాట్ని తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అలా ఏ కారణంగా అది మిస్ అయ్యి ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అయితే ఏం చేస్తామంటే క్రానిక్ కేసెస్లో, ఇప్పుడు మీ మదర్ లాంటి కేసెస్లో వీనోగ్రామ్ అనే పరీక్ష చేసి లోపల ఏ వెయిన్స్ అయితే మూసుకున్నాయో వాటిని ఓపెన్ చేసి స్టెంట్ వేస్తాం. అలా చేస్తే ఇది ఓపెన్ అయిపోయి మెల్లమెల్లగా ఇదంతా తగ్గిపోతుంది. బట్ పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోము ముందు ఫస్ట్ 6 వీక్స్లో డీవీటీ తీయకపోవటం వల్ల ఎక్కువగా వస్తుంది. అండ్ అలా ఒకవేళ వస్తే దాని లోపల స్టెంట్ లేదు, బాగు చేయొచ్చు. ఎస్, మీరు చెప్పినట్టుగా ఈ సూపర్ఫిషియల్ వెయిన్స్ అయినా డీప్ వెయిన్స్ అయినా సరిగ్గా పనిచేయకపోతే దాన్ని మనం ఇప్పుడు వీనస్ ఇన్కాంపిటెన్స్ అంటాం. డీప్ సూపర్ఫిషియల్ అనే డిస్కషన్ ఇప్పుడు పెద్దగా లేదు. ఎనీ గుడ్ డాక్టర్ మీకు ఎవరన్నా ఉంటే వాళ్ళు రెండింటికి ట్రీట్ చేయగలగాలి. ఇప్పుడు ఏమి పనిచేయదంటే మీ మదర్కి మీరు తీసుకుంటున్న మందులు, ఈ మందులు జనరల్ హాస్పిటల్లో మీకు ఇచ్చే మందుల వల్ల మీకు నలుపు ఏ విధంగా కూడా తగ్గదు, తగ్గసరికి పెరిగిపోతుంది, పుళ్ళు అవుతాయి. సో కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, ఎప్పుడైనా వచ్చి చూపించండి, చూసి చెప్తాను. కిరణ్ కుమార్ గారు కాల్. కిరణ్ కుమార్ గారు మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్తే సార్. చెప్పండి గారు. సార్ ఇప్పుడు నాకు 2 మంత్స్ నుంచి ఓన్లీ లెఫ్ట్ లెగ్ పాదం ఒకటే కొద్దిగా కాసేపు కూర్చుంటే దొరికినట్టుగా ఉంటుంది. సో ఆ పాదం భాగంలో అంటే మడం చుట్టు భాగంలో దురద రావటం కానీ, లేకపోతే కలర్ మారటం కానీ, ఫ్రీక్వెంట్గా అక్కడ వాపులు రావటం కానీ, ఇవన్నీ వెరికోస్ లక్షణాలే. కాకపోతే ఎక్కువ సివియర్ లేదు కాబట్టి ఒకసారి మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. సో యాక్చువల్గా స్కానింగ్ చేయడము, చూడటం ఇవన్నీ కూడాను సివియరిటీ పూర్తిగా ఎక్కువ అవని వాళ్ళలోనే ఎక్కువ అవసరం. ఎందుకంటే యాక్చువల్గా ఏ స్టేజ్ ఉందో అప్పుడు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఫోన్ చేసి ఇందాక వ్యూయర్లకు నా కాలు మొత్తంగా నల్లగైపోయిందని చెప్పారనుకోండి, అక్కడ ఫర్దర్గా స్కాన్ చేసి చూసేది ఏమి ఉండదు ఇంకా. సో మీ ఇలాంటి కేసులు స్కాన్ చేయాలి. స్కాన్ చేసి మనం, నేను యూజువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ కేసులు ఏం చెప్తానంటే స్కాన్ చేసి ఆ డయామీటర్ 5 మిల్లీమీటర్ కన్నా తక్కువ ఉండి, ఫ్లో కొంచెం అబ్నార్మల్గా ఉంటే ఇలా ఉంది ఈరోజు పరిస్థితి, మనం కొన్నాళ్ళు సాక్స్ వేసుకోండి, మీరు ఒక 6 మంత్స్ మళ్ళీ రండి అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ రిపీట్ స్కాన్ చేసి ఇది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అంటే సీక్వెన్షియల్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది చూసుకుంటాం. ఆ సీక్వెన్షియల్ ప్రోగ్రెషన్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు లేజర్ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. అలాగే ఫస్ట్ టైం స్కాన్ చేసినప్పటికే 3 మిల్లీమీటర్ ఉండాల్సిన వెయిన్ 14-15 మిల్లీమీటర్లు ఉందనుకోండి, అంటే బాగా వాచిపోయి వెయిన్ బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు అనుకోండి, అలాంటప్పుడు ఇప్పుడే చేసుకుంటేనే బెటర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా మనం చేయాలంటే ఫస్ట్ బేస్ లైన్ స్కాన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. బేస్ లైన్ స్కాన్లో ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది, దీనికి మనం ఎలా ట్రీట్ చేస్తే బాగుంటుంది, ఏ ట్రీట్మెంట్ వల్ల బాగవుతుంది, మనం ఒక డిస్కషన్ మనం పెట్టుకోవడం చాలా అవసరం. బెంగళూరు నుంచి మణికంఠ గారు. మణికంఠ గారు హలో. నమస్తే మేడం. చెప్పండి మేడం. అది మా వైఫ్ కి మేడం ప్రాబ్లము, గత 1.5 ఇయర్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అయితే తనకి లెగ్స్ బాగా స్వెల్ అవడం అనేది జరుగుతుంది. అయితే మేము అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా వెళ్ళాం మేడం, వెరికోసిస్ వెయిన్స్ ఏమోనని చెప్పి వెళ్ళున్నాము. అందులో సిగ్నిఫికెన్స్ ఆఫ్ టీవీటీ ఏం లేదని చెప్పి వచ్చింది. నో సిగ్నిఫికెన్స్ ఆఫ్ టీవీటీ అని ఉంది. బట్ కాకపోతే ఏంటంటే తనకి స్వెల్లింగ్ ఎక్కువ ప్రాబ్లం ఉంది. రీసెంట్ గా ఒక గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ఆవిడ విటమిన్ డి టెస్ట్ కూడా చేయించారు. విటమిన్ డి. సో బేసికలీ ఇక్కడ ఇవాల్యుయేషన్ మనం 3 రకాలు చూడాలండి. ఒకటి, మీకు నిల్చోబెట్టి క్లియర్ గా స్కానింగ్ చేశారా లేదా పొడకోబెట్టి స్కానింగ్ చేశారా. సో వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లము పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే దొరకదు. సో ఒకవేళ మీకు కానీ పడుకోబెట్టి స్కానింగ్ చేసుకుంటే మీరు మళ్ళీ రావాల్సి వస్తుంది. సో మీరు మళ్ళీ నిల్చోబెట్టి స్కానింగ్ మేము ఇంకోసం అడ్వైస్ చేస్తాం, చేయించుకొని రావచ్చు. బట్ మా ఎబిస్లో ఏంటంటే మా ప్రత్యేకత ఏంటంటే దగ్గర దగ్గర నెలకి 500 మంది వారికోస్ వెయిన్స్ పేషెంట్స్ మేము చూస్తాం, సారీ ఆల్మోస్ట్ చూడడం 1000 మందికి చూస్తాం, దగ్గర 300-400 మందికి ఆపరేషన్స్ చేస్తాం. సో మాది ఒక పెద్ద సెంటర్ కాబట్టి మా సెంటర్స్, బెంగళూరులో ఒక సెంటర్ ఉంది, హైదరాబాద్ ఒక సెంటర్ ఉంది, విజయవాడ, వైజాగ్,
ఈ సెంటర్స్ అన్నీ ఉన్నాయి చెన్నైలో కూడా. సో వీటన్నింటిలో ఏంటంటే స్కానింగ్ మేము ఫ్రీగా చేయడం స్టార్ట్ చేసాం, ఎందుకంటే చాలామందికి మీకు చేసినట్టుగా తప్పుడు స్కాన్ అవడం వస్తాం, అంటే పడుకునే పొజిషన్ స్కాన్ చేసుకుని వస్తారు. వాళ్ళకి మళ్ళీ బయటికి పని స్కానింగ్ పంపించి మళ్ళీ 3,000 ఖర్చు పెట్టడం ఇష్టం లేక మేము ఆ స్కాన్ ఫ్రీగా చేస్తాం. సో ఫస్ట్ ఆ స్కాన్ చేసుకొని నిల్చున్న పొజిషన్ స్కాన్ చేసి మీకు నిజంగా వెరికోస్ లేవు అనుకుంటే అప్పుడు ఈ కాళ్ళ వాపులకి వేరే కారణాలు కూడా ఉంటాయి, వాటిని ఎవాల్యుయేట్ చేయాలి. ఈ వెరికోస్ కాకుండా వేరే కారణాలు ఏంటి అనగా మన కాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లు రావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్లు రావచ్చు, లివర్ ఫెయిల్యూర్లు రావచ్చు, పౌష్టికాహారంలో లోపాలు ఉంటే రావచ్చు, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే రావచ్చు, ఇలాగ చాలా కారణాలు ఉంటాయి కాళ్ళ వాపులు. కాళ్ళ వాపులు వెరికోస్ ఒక్కటే అని మనం అనుకోకూడదు, ఈ ప్రోగ్రామ్ చూసి చాలా కారణాలు ఉంటాయి. బట్ వెరికోస్ ఇవాల్యుయేషన్ కంప్లీట్గా ఉందా లేదో కూడా చూసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. సో పడుకోబెట్టి గబగబా చేసేసి లేదు డీవీటీ లేదు అంటే డీవీటీ అందరికీ డీవీటీ ఉన్న పేషెంట్ అసలు అలా ఉండదు. డీవీటీ పేషెంట్కి రెండు కాళ్ళు అలా వాచి క్రానిక్గా పెట్టరు, బాగా వాచిపోయి బాగా ఉబ్బిపోయి వెళ్తారు. సో నో డీవీటీ అని చెప్పడం అనేది రిడిక్యులస్ ఆన్సర్. ఐ మీన్ ఇట్ మీన్స్ నథింగ్. యూజువల్గా నో డీవీటీ ఉంటుందని ఎవరికైనా తెలుసు, ఎందుకంటే మీరు నడుచుకొని వెళ్ళారు కాబట్టి క్లినిక్కి. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే వేరే ఏమైనా కారణాలు అక్కడ దొరికాయా, అంటే వారికోస్ వెయిన్స్, సూపర్ఫిషియల్ వెయిన్ థ్రాంబోసిస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని కూడా చూసుకోవాలి. ఆ చూసుకోవడానికి సరైన స్కానింగ్ ఉండాలి. దట్ ఈస్ అ బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్. మేము దగ్గర దగ్గర నెలకి 1500 స్కాన్స్ ఫ్రీగా చేస్తాం అందర్ పేషెంట్స్కి మా అక్రాస్ మా సెంటర్స్ అన్నిట్లో. సో కింద కాల్ చేయండి సార్, కాల్ చేస్తే మీకు బెంగళూరులో మా క్లినిక్ నెంబర్ ఇస్తారు, మీరు వెళ్ళి చూపించవచ్చు. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఈ లేజర్ ట్రీట్మెంట్కి తప్పనిసరి అనే ఇండికేషన్స్ ఎలా ఉంటాయి, పోస్ట్ పోన్ చేసే కొద్దీ తలెత్తే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాం. ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్స్ అందించే ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఒక కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారండి. శ్రీరామ్ గారు హలో, నమస్తే చెప్పండి. నాది ఒక లెఫ్ట్ లెఫ్ట్ రెండు కాళ్ళకి ఏవిస్ హాస్పిటల్ చేయించారండి 3 సంవత్సరాల కింద. చెప్పండి. 3 సంవత్సరాల కిందట ఏవిస్ హాస్పిటల్లోనే చేయించాను, కానీ ఒక లెగ్ బాగానే ఉంది, రైట్ లెఫ్ట్ లెగ్ అలాగే నల్లగా అయిపోయింది. అలాగే సో చెప్తాను వినండి. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కాలు బాగా నల్లగా అయిన తర్వాత హాస్పిటల్కి వచ్చారు అంటే ఆ ప్రాబ్లం కనీసం 10 నుంచి 12 ఏళ్ళుగా దాని ముందు ఉంటేనే అది వస్తుంది. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లో ప్రాబ్లం అంటే మనం డిస్కస్ చేసుకున్నాం వారికోస్ వెయిన్స్ రక్తం ప్రవహించకుండా కాళ్ళు ఇరుక్కుంటుందని చెప్తున్నాం కదా, అది కొన్ని ఏళ్ల తరబడి అయినాక మీరు వచ్చారు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ లేజర్ చేస్తాం. చేసిన తర్వాత మీరు ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ అవ్వాలి. ఎందుకు, ఎందుకంటే మీరు వచ్చేటప్పటికే 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి. సో అప్పుడు ఏం చేస్తాము, కొన్ని క్రీమ్స్ పెట్టి ఈజీగా నడుపు తగ్గించేసేయచ్చు. సో ఫండమెంటల్ అంటే మనం ఆ లేజర్ చేయలేదనుకోండి ఈ నలుపు పెరిగిపోయి మొత్తం కాళ్ళంతా వచ్చేయడం, కాళ్ళ పుళ్ళు అయిపోవటం, ఇప్పుడు ఇందాక వ్యూర్ చెప్పినట్టుగా కాళ్ళ క్లాట్స్ లాగా ఏర్పడటం, కాళ్ళు బాగా వాచిపోవటం, మన పల్లెటూళ్ళు చెప్తారు కదా ఏనుక్కాలని అట్లా ఏర్పడటం, ఇవన్నీ జరిగేవి మీకు చేయకపోయింటే. ఇవి జరగకుండా ఉండడమే మన ఫస్ట్ భాగ్యం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డెఫినెట్గా నలుపు అది కాస్మెటిక్ ప్రాబ్లం మాత్రమే, దానికి మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని క్రీమ్స్ ఆయింట్మెంట్స్ పెట్టాలి. బట్ ఏం చేయాలన్నా కూడా మీరు ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ చేసుకోవాలన్నమాట. సో కనీసం ఫర్ ఎగ్జాంపుల్ కాలు బ్లాగా బ్లాక్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు వచ్చారనుకోండి, ఈ లేజర్ చేయడం 1 గంట ఆపరేషనే, ఇది చేసుకున్న గంటకి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు కూడా. సో రోజుకి 8-10 లేజర్స్ చేస్తాం. బట్ దాని తర్వాత మన ఫాలో అప్ ఏంటంటే ఈ నల్లగా అయిన వాళ్ళు కనీసం 2 నెలలకు ఒకసారి చొప్పున వస్తూ ఉంటే రకరకాల ఆయింట్మెంట్స్ పెట్టి తగ్గించవచ్చు. నల్లగా అవని వాళ్ళు అంటే మళ్ళీ లైఫ్లో మళ్ళీ రావక్కర్లేదు, మర్చిపోవచ్చు. సో మీకే మీ కాళ్ళలోనే ఒక కాలు ఏమైంది, కొంచెం ఎర్లీగా వచ్చారు, ఈ కాల్ బాగా డిలే చేశారు కాబట్టి దీనికి ట్రీట్మెంట్ కొంచెం లాంగ్ ఉంటుంది. లాంగ్ అంటే ఆపరేషన్స్ ఏ ఉండవు, మనం చేసే ఫాలో అప్ ట్రీట్మెంట్. సో అంతకన్నా ఏం లేదండి. బట్ డెఫినెట్గా మీరు రండి, వస్తే డెఫినెట్గా చిన్న ఆయింట్మెంట్స్ తగ్గిపోతుంది పెద్ద విషయం కాదు. వెంకటేశ్వరరావు గారు కాల్. వెంకటేశ్వరరావు గారు హలో, నమస్తే మేడం. నమస్కారం. హలో నమస్తే మేడం. నమస్కారం చెప్పండి. చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం సార్. చెప్పండి గారు. సార్ ఏం లేదు సార్, నాకు పాదాలు బాగా దురదగా ఉంటాయి సార్. మెయిన్ గా గోంగూర ఆలుగడ్డ అటువంటిది తిన్నప్పుడు మెయిన్ గా ఎక్కువ అనిపిస్తుంది, దురదెక్కుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మోకాలు నొప్పులు. సో బేసిక్లీ కాళ్ళల్లో దురద రావడానికి కారణం వారికోస్ వెయిన్స్ అయిండి వచ్చండి. బట్ ఫండమెంటల్ ఏంటంటే ఒకవేళ స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్కి మీకు అలా వస్తుంది అని మీరు భావన ఉంటే ఒళ్ళంతా వస్తుందా లేకపోతే కాళ్ళలో మాత్రం వస్తుందా కూడా చూసుకోవాలి. సో ఫుడ్ రిలేటెడ్ ఎలర్జీ అంటే ఒళ్ళంతా రావాలి, ఎందుకంటే మీరు తిన్నది మొత్తం ఆహారం బాడీ అంతా వెళుతుంది కాబట్టి. సో మీకు ఆ బ్లడ్ స్ట్రీమ్లో తిరుగుతుంది కాబట్టి ఎక్కడైనా రావాలి. సో ఒక కాళ్ళలోనే మాత్రం వస్తుందంటే దానికి సంబంధం కాకపోయి ఉండొచ్చేమో, ఇది వాస్కులర్ ఉండొచ్చేమో ఒకసారి మనం ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆ కింది నెంబర్ కాల్ చేయండి, వస్తే మా దగ్గర మేము ఆ ఇవాల్యుయేషన్ స్కాన్ అంతా ఫ్రీగా చేస్తాం కాబట్టి మీకు ప్రాబ్లం లేదు.
ఒకవేళ మీకు డెఫినెట్గా ఫుడ్తో సంబంధం ఉంది అంటే మాత్రం ఒకసారి డెర్మటాలజిస్ట్ని కానీ లేకపోతే ఇమ్యూనాలజిస్ట్ని కానీ కలిస్తే మీకు అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో బట్ ఏదైనా కూడా అది సొల్యూషన్స్ ఉన్నాయి, బట్ దాన్ని కరెక్ట్గా మీ మైండ్లో ఇవాల్యుయేట్ చేసుకోవాలి. నిజంగా ఈ ఫుడ్కి సంబంధం ఉందా, ఉంటే ఒళ్ళంతా వస్తుందా, ఒక్క కాళ్ళకు మాత్రం వస్తుందా? కాళ్ళకు మాత్రమే రావటం, నలుపు రావటం, క్రిందకు వ్యూర్ చెప్పారు నల్లగా అయింది, నాకు నల్లగా అయింది కూడా ఆపరేషన్ జరిగింది, జరిగిన తర్వాత కూడా తగ్గుతుంది, తగ్గిన టైం అంటే అలా జరిగింది అంటే కనీసం 10-12 ఏళ్ళుగా ఉందని. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, చేయకుండా తొందరగా రావాలి. ఈ కాళ్ళలో నలుపు వెర్కోస్ వెయిన్స్తో వచ్చేదైతే అంటే ఇమేజెస్లో చూపించినట్లుగా యాంకిల్ భాగంలో వస్తుందా, కాళ్ళలో ఏ భాగంలోనైనా వచ్చే రిస్క్ ఉంటుందంటారా? రైట్ అండి. సో క్లాసిక్ టీచింగ్ ఏంటంటే వారికోస్ ప్రాబ్లమ్స్ యాంకిల్ చుట్టుపక్కల ఉంటాయి, పెరి గాటర్ ఏరియా అంటారు, లేదా పెరి మాల్యులర్ ఏరియా అంటారు. సో ఆ ఏరియాలో ఈ యాంకిల్ చుట్టుపక్కల వచ్చేవన్నిటిని ఎక్కువగా వారికోస్ వెయిన్స్లో మనం చూస్తాం, అంటే మడం చుట్టూ. బట్ అలాగని అక్కడ రావాలని రూల్ లేదండి. ఫండమెంటలీ వారికోస్ వెయిన్స్లో మీకు జరుగుతున్న విషయం ఏంటంటే కాళ్ళ నుంచి రక్త ప్రవాహం సరిగా లేదు, సరిగా ప్రవహించకుండా కాళ్ళలోని రక్తం జామ్ అయిపోతుంది. అలా జరిగినప్పుడు కాళ్ళు ఎక్కడైనా పుండ్లు రావచ్చు. సో ఒక్క యాంకిల్ చుట్టూ రావాలని రూల్ లేదు, బట్ ఎక్కువగా యాంకిల్ చుట్టూ అంటే యాంకిల్ చుట్టూ ఎక్కువగా చూస్తాం, బట్ అలా ఒక్క దగ్గర రావాలని ఏమాత్రం కూడా రూల్ లేదు, ఎక్కడైనా రావచ్చు బాడీలో. ఇలా నలుపు వచ్చిందంటే ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ డిలే చేయకూడదని ఇండికేషన్ అంటారా? అబ్సల్యూట్లీ అండి. దీన్ని మనం రకరకాలుగా ప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి మనం స్టేజ్లు, అంటే మనం వేరే కోసం స్టేజ్లు మాట్లాడినప్పుడు ఆ స్టేజ్లో నలుపు వచ్చిందంటే స్టేజ్4, స్టేజ్5 అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాని పక్షంలో మామూలుగా చూస్తే కూడా ఎవరికైనా మోకాల కింద భాగం ఆటోమేటిక్గా ధనమటిక్గా నల్లబడుతుంది అంటే యూజువల్గా దాని మీనింగ్ అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్ వీనస్ ప్రాబ్లమ్ అని అర్థం. అంటే ఏంటంటే అక్కడ చర్మానికి సరైన రక్త ప్రవాహం లేకపోవడం వల్ల ఈ చెడ్డ రక్తం రంగంతా కూడా అక్కడ అంటుకుంటుంది అనమాట, హీమోసెటిన్ డిపాజిషన్ అంట. సో హీమోసెటిన్ డిపాజిషన్ వల్ల అలా జరుగుతుంది. సో అలా జరుగుతుంది అంటే చాలా ఏళ్ళుగా వారికోస్ వెయిన్స్ ఉందని అర్థం. దాన్ని తొందరగా ట్రీట్ చేసుకుంటేనే ఇది బాగవుతుంది. ఒకవేళ అలా టైంకి ట్రీట్ చేసుకోలేదనుకోండి, ఇప్పుడు చూపించినట్టుగా కాళ్ళలో పుల్ అవటము, లేదంటే కాలు బాగా రప్చర్ అవటము, రప్చర్ అయ్యి బ్లడ్ బ్లీడింగ్ అయిపోవడము, కొంతమందికి ఆ కాలు బాగా ఉబ్బిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆంజనేయులు గారు కాల్. ఆంజనేయులు గారు చెప్పండి. నమస్తే, మీకు వస్తున్న అడగండి. నమస్తే. నమస్తే అండి. నమస్కారం. హలో చెప్పండి. నాకు వెల్కోస్ వీన్స్ అనేది నేర్ అబౌట్ 15 ఇయర్స్ నుంచి ఉన్నాయండి. అలాగే అలాగే దీనికి నేను ఇంతకుముందు మీ హాస్పిటల్కి వచ్చానండి ఒకసారి. నేను అలాగే మీ హాస్పిటల్లో చూపించాను. అలాగే ఫాస్ట్గా అడగండి. హలో, క్విక్గా అడగండి, మీకు క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని. నెక్స్ట్ కాల్ చూద్దామండి. నారాయణ గారిది. నారాయణ గారు హలో. నమస్తే, చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. నా మిసెస్ 60 ఇయర్స్ సార్. అలాగే. ఆమెకు 1 ఇయర్గా ఏంటంటే కింద పాదం దగ్గర నుంచి పై వరకు మోకాలు వరకు అప్పుడప్పుడు కనిపిస్తుంది, కొంచెం నొప్పి అప్పుడప్పుడు అంటా ఉంటుంది. ఒక్కొక్కసారి పైకి మోకాలు పైన కూడా కొంచెం పెయిన్ అంటా ఉంటుంది. అలాగే. అంటే మాకు డౌట్ గా ఉందన్నట్టు ఇది వెరికోస్ వెయిన్సా కాదా అని. సో ఈ చెప్పిన సిమ్టమ్స్ ఒక్క వారికోసా కాదని మనం చెప్పలేమండి. దాంతోపాటు మనం మీకు ఏమైనా ఆర్థరైటిస్ ఉందా, జాయింట్ ఎక్స్రే తీసారా, ఇంతకుముందు వేరే డాక్టర్ని కలిసారా, మీకు అంతా కూడా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మోకాలు కింద భాగం పై భాగం నొప్పి ఉంది అనగానే వారికోస్ పెయిన్స్ అని మనం ఎప్పుడు కూడా నిర్ధారించలేము. కాకపోతే మేము ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేసాం. మా ఏవిస్ హైదరాబాద్లో ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ స్కాన్ చేసేసి మా తరఫున వారికోస్ ఉన్నాయా లేదా, లేకపోతే వేరే కారణాలు ఏ ఉన్నాయి, ఆ కారణాలు ట్రీట్మెంట్ ఏంటి చెప్పడం. మేమేంటంటే మా వాల్యూమ్ ఎక్కువ కాబట్టి యూనో ఆ స్కానింగ్ ప్రాసెస్ అంతా మా సిస్టమ్లో ఇంటిగ్రేట్ చేసి ఇండియాలో ఫస్ట్ టైం ఈ వారికోస్ వెయిన్స్కి కలర్ డాప్లర్ ఒక 4,000 రూపాయల పరీక్ష ఫ్రీగా చేయడం అనేది మేమే ఫస్ట్ చేస్తున్నాం అనమాట. సో మీరు రండి, చూసి మీకు అది వెయిన్సా కాదా క్లియర్గా క్లారిఫై చేసి పంపించవచ్చు. బట్ ఇది వినంత మాత్రాన ఇది వారికోస్ అని చెప్పడం కష్టం అవుతుంది. మీరు చెప్పారు వారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ చాలా సింపుల్, హాఫ్ ఎన్ అవర్లో హాఫ్ డేలో మీరు ఇంటికి కూడా పంపించేస్తారని, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చని. కానీ చాలామంది అనుకుంటారు కొంచెం 40s 50s లో చేయించుకుంటే మళ్ళీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత రీడూ చేయించుకోవాల్సి వస్తుందేమో, కొంత పోస్ట్పోన్ చేయించుకొని ఒకటేసారి చేయించుకుంటే బెటర్ కదా అనుకుంటూ ఉంటారు. డెఫినెట్గా. సో ఇది చాలా మంచి ప్రశ్న అండి. అండ్ ఈ ప్రశ్నకి నిజంగా సైన్స్లో అయితే జవాబు లేదు, ఎందుకంటే సైన్స్లో ఎప్పుడైనా ఎవరైనా ఏం చెప్పగలరు, ఇప్పుడు మీకు ఇది అవసరం అని చెప్పగలరు అంతే. ఇది 20 ఏళ్ళతో వస్తుందా, 15 ఏళ్ళతో వస్తుందా, వస్తే ఏం చేయాలి అనేది ఏ పుస్తకంలో ఎవరు రాయరు. సో ఇది దేనికైనా వర్తిస్తుంది. మీరు రేపొద్దు నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నా కూడా
ఇప్పుడు ఒక మనిషి 100 ఏళ్ళ దాకా బతికితే 70 ఏళ్ళకి రీ రిస్ప్రూవ్ చేసుకున్న మరొక 30 ఏళ్ళ జాయింట్ ఉంటుందో లేదో ఎవరికి తెలియదు, ఎందుకంటే జాయింట్లు వచ్చిందే 20 ఏళ్ళ క్రితం ఎంతో. సో ఎవరు కూడా అది చెప్పలేరు. సో అలాగని ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనకు అవసరమా లేదని మనం ఆలోచించాలి. అలా పోస్ట్పోన్ చేయొచ్చు, తప్పలేదు, బట్ ఓవరాల్గా ఏంటంటే దానివల్ల బెనిఫిట్ ఏముండదు. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా కాళ్ళు పుళ్ళు పట్టడం లేదంటే క్లాట్స్ రావటం, క్లాట్స్ వచ్చి ఇప్పుడు ఇంత పేషెంట్ ఉన్నారు, వారి క్లాట్స్ వచ్చాయి, ఆ క్లాట్స్ లోపలికి వెళ్ళిపోయి డీవీటీ అయిపోయింది, ఆ డీవీటీ కాస్తే ఇప్పుడు వాళ్ళు మెడ్రాస్ జనరల్ హాస్పిటల్ వెళ్తున్నారు, ఆ బాబు తగ్గట్లేదు, నలుపు వస్తుంది, అవన్నీ మేము అనుభవిస్తాం, బాగానే ఉంటుంది, అయినా కూడా ఇప్పుడు చేయించుకోమంటే అది వేరే సంగతి. బట్ అదంతా ఎందుకు అనిపించాలి, ఎందుకంటే ఇది ఒక ప్రాబ్లము, దీనికి సొల్యూషన్ ఉంది, చేసుకోవాలి, చేసుకుంటాం. నా ఇది అయిన తర్వాత 20 ఏళ్ళది ఏమవుతుంది అంటే మోస్ట్ లైక్లీ పనిచేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎవిడెన్స్ ఉంది, మనం 70 ఏళ్ళుగా కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నాం. అండ్ గత 2002 అంటే దగ్గర 18 ఏళ్ళ క్రితం మనకి ఈ లేజర్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి, లేజర్ ఆపరేషన్స్ ఈ 18 ఏళ్ళగా కూడా దీని హిస్టరీలో దీని సక్సెస్ రేట్ 97% ఉంది. కాబట్టి ఇది సక్సెస్ అవుతుందని మనం ఆశతో చేయించుకోలే, కానీ ఇది ఫ్యూచర్లో ఇంకా 20 ఏళ్ళతో ఏమవుతుంది, 30 ఏళ్ళతో ఏమవుతుందని ఆలోచించడం చాలా పొరపాటు, ఎందుకంటే దానికి సొల్యూషన్ ఎప్పటికీ మీకు దొరకదు. సైన్స్ ఇప్పుడే కాదు, ఇప్పుడు రేపు పొద్దున బైపాస్ కూడా 40 ఏళ్ళతో ఏమవుద్ది ఎవరు చెప్పలేరు. సో అదంతా అది ఇవాల్వింగ్ లిటరేచర్, అది కొన్నాళ్ళు కదా అదే ఇవాల్వ్ అయ్యి మనకు చెప్తారు, అంతేగాని మనం దానికి ప్రిడికేట్ చేసి మనం చేసేది ఏముండదు అక్కడ. అంటే ఏ స్టేజ్లో వచ్చినా సేమ్ టెక్నిక్ అప్లై చేస్తారా, స్టేజ్ని బట్టి మీరు లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చే టెక్నిక్ కానీ లేజర్స్ వాడే లేజర్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి అంటారు? రైట్ అండి. సో స్టేజెస్ ప్రకారం ఏంటంటే యా డెఫినెట్గా కొంత టెక్నికల్ ఎక్స్పర్టీస్ అవసరం అండి. బేసిక్గా చేసే డాక్టర్ కొన్ని వేరే కేసెస్ చేస్తే ఏంటంటే కొంచెం లేజర్ టైం డ్యూరేషన్ మార్చడం, జౌల్స్ డెలివరీ మార్చడం, లేదంటే స్టేషన్స్ మార్చడం చేసి కొంచెం ఆ టెక్నికాలిటీ ఉంటుంది, ఎందుకంటే ఆ వెయిన్ ఒక డయామీటర్ బట్టి. సో వెయిన్ లోపల చిన్న పుల్ల పెట్టి ఆ వెయిన్ మనం కృశింపజేస్తున్నాం, ఆ కృశింపజేసేదానికి మనం ఎంత హీట్ ఇస్తే అది కృశించిపోతుంది అనేది ఒక ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. అందుకని చాలా చిన్న చిన్న క్లినిక్స్ చేసే ప్రొసీజర్స్ ఫెయిల్ అవుతాయి, ఎందుకంటే ఆ చేసే డాక్టర్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ ఏదో ఆ డబ్బా పట్టుకొచ్చి చెప్తాడు ఎలా చేయాలని. సో దానివల్ల పెద్దగా సక్సెస్ అవ్వదు అనమాట. బట్ ఇది ఒక పక్కన పెడితే ఏంటంటే ఇందాక వ్యూవర్ చెప్పింది, మనం ఒక కొన్ని పాయింట్స్ క్రిస్టలైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చేయటం సేమ్ అయిన సేము లేకపోతే 5-10 నిమిషాలు తేడా ఇటు పడుతుంది, కానీ వాళ్ళ అవుట్కమ్ అంటే వాళ్ళు ఎంత తొందరగా కాల్లో ఉన్న ప్రాబ్లం తగ్గిపోతుంది అనేది మాత్రం డెఫినెట్గా వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి ఉంటుంది. మనం డిస్కస్ చేసుకున్నట్టుగా నల్లగా అయిన వాళ్ళకి డెఫినెట్గా కనీసం 6 నెలల సంవత్సరం పడుతుంది నలుపు పోవడానికి, అది కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి ఇస్తే. వేరేస్ కాళ్ళ పుండు పడింది అనుకోండి, 1 నెల నుంచి 3 నెలల వరకు పడుతుంది ఆ పుండు మాత్రం తగ్గడానికి, ఆ నలుపు కాదు జస్ట్ పుండు మాత్రమే, అండ్ ఆ తగ్గడానికి తరచూ హాస్పిటల్ వచ్చిపోతుండాలి. అదే పుండు పడక ముందు ట్రీట్ చేసామనుకోండి సింగిల్ విజిట్కి అయిపోతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే మీరు ఎన్నిసార్లు మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చారు, పూర్తిగా తగ్గిందా, 90% తగ్గిందా, 20% తగ్గిందా, ఇవన్నీ కూడాను వాళ్ళు వచ్చిన స్టేజ్ బట్టి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓకేనండి డాక్టర్ రాజావి గోపాల్ గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. కాళ్ళలో నొప్పులు అనేవి మనల్ని చాలామందిని వేధిస్తూ ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి పెయిన్స్ సివియర్గా అవ్వడం, వాపులు ఎలాంటివి ఉంటుంటాయి. అయితే వేరియస్ రీజన్స్ ఉంటూ ఉంటాయి, కానీ వెర్కోస్ వెయిన్స్ అవునా కాదా అని నిర్ధారించుకుంటే మంచిదని ఏవిస్ హాస్పిటల్స్లో ఫ్రీగానే స్కానింగ్ చేసి కలర్ డ్రాప్లర్ టెస్టులు చేసి మీకు ఆ సమస్య ఉంటే నిర్ధారిస్తారని. ఆ సమస్య ఉంటే మాత్రం అవసరమైన టిప్స్ ఇనిషియల్ స్టేజెస్లో ఫాలో అవ్వడం, లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించడం మంచిదని, లేకపోతే అన్నెసరీ కాంప్లికేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం.